Hi everyone, this is Jansi from JP Studies. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా. ఈ చైనాలో జనాభాను ఎలా గణన చేస్తారు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన జరుగుతుంది తెలుసుకుందాం. ప్రస్తుతము 7.3 బిలియన్ల జనాభా ఈ భూమి మీద ఉంది. జనాభా పెరగడం అనేది తీవ్రమైన ప్రపంచ సమస్యగా మనం భావిస్తున్నాం. వేగంగా జనాభా పెరుగుదల ఆర్థిక సామాజిక అభివృద్ధిపై తీవ్రమైన ఒత్తిడిని తెస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద జనాభా 1.3 బిలియన్ జనాభాతో చైనా ఉందని అందరికీ తెలుసు. ఇది ఉత్తర దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు వెస్ట్ యూరప్ జనాభాతో సమానం. మరి ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో జనగణన చాలా కష్టమైన ప్రక్రియ. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా తాజాగా జనగణనను ప్రారంభించింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కల నమోదును ఈ నెల అంటే నవంబర్ 1, 2020 మొదలుపెట్టింది. ఇందుకోసం 100,000 మంది సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి 2 నెలల్లో లెక్క తేల్చనున్నారు. ఇందులో 70,00,000 మంది కమ్యూనిటీ వర్కర్లు, వాలంటీర్లు పాల్గొననున్నారు. మరి ఇందులో కొత్త ఏమిటి ఏంటంటే, తొలిసారిగా జనగణనకు మొబైల్ అప్లికేషన్ను యూజ్ చేస్తున్నారు. జనాభా పెరుగుదల తీరును అంచనా వేయడం కోసం ఎవ్రీ 10 ఇయర్స్కి చైనా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుంది. అయితే విపరీతంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించడంలో భాగంగా 1970లో వన్ చైల్డ్ పాలసీని తీసుకువచ్చింది.
దీనితో కొన్ని సంవత్సరాల తర్వాత వయస్సు ఎక్కువ ఉన్నవారు పెరగడం, యువజనులు తగ్గడంతో కొన్నేళ్ల క్రితం రద్దు చేసింది. రానున్న 2 నెలల్లో జనగణన కంప్లీట్ అయిన తర్వాత చైనా పాపులేషన్ ఎంతో మనకు పూర్తి వివరాలు రానున్నాయి. Thank you for watching my video. Please share, subscribe JP Studies.